గుడ్ ఈవినింగ్ ఎవరివన్, వెల్కమ్ టు బెస్ట్ ఎడ్యు ఇన్ఫో. మనం ప్రతిరోజు కొన్ని కాలేజెస్ గురించి డీటెయిల్స్ చూస్తున్నాం కదా, అందులో భాగంగా ఈరోజు కొంతమంది స్టూడెంట్స్ జీపులారెడ్డి కాలేజ్ గురించి చేయమన్నారు. సో ఈ జీపులారెడ్డి కాలేజ్ గురించి మనం ఈరోజు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ హాస్టల్స్ ఫీజు, ఇక్కడ ఏమైనా స్కాలర్షిప్స్ ఉన్నాయా ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు చెక్ చేద్దాం. ఈ జీపులారెడ్డి కాలేజ్ కర్నూలులో ఉంది. జీపులారెడ్డి కాలేజ్ అనేది ఇది కర్నూలులో ఉంది. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ద బెస్ట్ కాలేజ్. ఇక్కడ చదివిన వాళ్ళకి మంచి ప్యాకేజెస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్, బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఈ జీపులారెడ్డి గురించి, జీపులారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి మనం టోటల్ డీటెయిల్స్, అలాగే కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఎంత ర్యాంక్ వస్తే ఇక్కడ సీట్ వస్తుంది అనే డీటెయిల్స్ని మనం చూద్దాం. మనం ఇలా ప్రతిరోజు ఒక కాలేజ్ చేస్తున్నాం కదా, దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత, ఈ సిరీస్ అయిపోయిన తర్వాత మనం సిఎస్సికి సంబంధించి సెపరేట్గా మనం అన్ని కాలేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మీ అందరికీ చాయిస్ ఫిల్లింగ్, ఐ మీన్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం ఎలా అనేది, చాలామంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం ఎలా అనే విషయం గురించి కొంచెం డౌట్గా ఉన్నారు. సో వెబ్ ఆప్షన్స్ గురించిన డీటెయిల్ కూడా, ప్రతి డీటెయిల్ చెప్తాను నేను, ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడమే చాలా ఇంపార్టెంట్. ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు ఈ లోకల్ ర్యాంక్ ఏంటి, స్టేట్ ర్యాంక్, చాలా ఎన్నిసార్లు చెప్పినా చాలామందికి చాలా కన్ఫ్యూజన్గా ఉంది మీ అందరికీ. ఇవన్నీ పోవాలంటే మీరు చాయిస్ ఫిల్లింగ్లో కనుక, ఐ మీన్ వెబ్ ఆప్షన్స్లో కనుక మీరు కరెక్ట్గా ఇస్తే మీకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. అన్నిటికీ మీకు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరూ ప్రోగ్రామ్ని లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వలన చాలామందికి ఉపయోగంగా ఉంటుంది. యా, డెఫినెట్గా మీ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్తాను. ఇప్పుడే మొదలైంది లైవ్ ఈరోజు. సో ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పిన తర్వాత మీకు ఫస్ట్ ఈ కాలేజ్ గురించి డీటెయిల్స్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీకు డెఫినెట్గా చెప్తాం. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరూ, ఇన్నిసార్లు అడగక్కర్లేదు నన్ను, ఒకసారి అడిగితే మీ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం చెప్తాను. నా ఛానల్లో ఒక ప్రశ్నను ఎక్కువసార్లు అడగవలసిన అవసరం లేదు, వన్స్ ఆర్ ట్వైస్. ఒకవేళ మీ ప్రశ్నకు 5 నిమిషాలైనా కూడా సమాధానం రాకపోతే అప్పుడు మరొకసారి అడగండి, ఎందుకంటే ఇది అందరికీ చేరాలి అన్న ఉద్దేశంతో, అందరి కోసం చేస్తున్న విషయం కాబట్టి, ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పే ఉద్దేశంతో చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను మీకు మీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. డోంట్ వరీ, మీకు ఇక్కడ పెట్టిందే, కార్యక్రమం పెట్టిందే మీ డౌట్స్కి క్లారిఫై చేయడం కోసం. సో ఎంతమంది చూస్తున్నారన్న ముఖ్యం కాదు, ఎంతమందికి రీచ్ అవుతుంది అన్నది ముఖ్యం, రైట్? ఓకే, ఈరోజు ఇది ఈ కాలేజ్ చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా నా లైవ్ ప్రతిరోజు 7:00 ఉంటుంది, కానీ ఈరోజు ఖాళీ లేని కారణంగా ఈరోజు కొంచెం లేట్గా 8:40 స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఫిర్వి ఇది వీడియో కింద ఉంటుంది కాబట్టి అవసరమైన వాళ్ళు చూసుకుంటారు. సో ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. జీపులారెడ్డి కాలేజ్ అనేది కర్నూలులో ఉంది. దీని కట్ ఆఫ్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ ముందు ఎవరో ఒకళ్ళు ప్రశ్న అడిగారు, 85K బీసీబీ సిఎస్సీ స్పెషలైజేషన్ వస్తుందా? ఇక్కడ సిఎస్సీతో పాటు సిఎస్సీ స్పెషలైజేషన్ 5 బ్రాంచ్లు ఉన్నాయి. 5 బ్రాంచ్ల్లో మీరు బీసీబీ అడిగారు కాబట్టి ముందు మీ ప్రశ్నకు సమాధానం చెప్పేద్దాం. బీసీబీ, 1 మినిట్, బీసీబీ బాయ్, బీసీబీ బాయ్ ఇక్కడ
స్పెషలైజేషన్లో ఎక్కడా కూడా 85,000 అనేది లేదు. సో మీకు ఎయిటీ ఫైవ్ థౌజండ్కి బీసీబీలో సిఎస్సి స్పెషలైజేషన్ ఎక్కడ వచ్చే అవకాశం ఏం లేదు. స్పెషలైజేషన్లో మ్యాక్సిమం కట్ ఆఫ్ వచ్చి 35,117, అది కూడా సిఎస్బిఎస్ అనే బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్ కట్ ఆఫ్ బీసీబీ బాయ్కి వచ్చి 35,000. మీకు 85,000 అంటే మీకు ట్రిపుల్ ఈ వస్తుంది, ట్రిపుల్ ఈ కట్ ఆఫ్ వచ్చి 90,553. సో మీరు అడిగారు కదా ప్రశా అనేది పేరుతో అడిగారు, సో ప్రశాంత్ అనుకుంటాను. సో 90,553కి మీకు 85,000 85K మీకు వచ్చేది ట్రిపుల్ ఈ వస్తుంది జీపోలా రెడీలో. ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది. 85K అడిగారు కదా ప్రశ్న, మీకు వచ్చేది ట్రిపుల్ ఈ వస్తుంది. సిఎస్సి స్పెషలైజేషన్లు అవన్నీ 35,000కి మ్యాక్సిమం కట్ అయిపోయాయి. 35,000 లోపల ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే బీసీబీలో వచ్చే అవకాశం ఉంది. మీరు నా చెప్పిన విషయం మీకు అర్థమైతే ఎస్ఎన్ సమాధానం పెట్టండి. ఓకే, సో ఇప్పుడు కనుక ఇక్కడ కట్ ఆఫ్స్ చూసినట్టయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే ఈరోజు లేట్ అయిపోయినా కూడా ఈ కాలేజీని చాలామంది అడిగారు కాబట్టి మీకు మీకోసమే చేస్తున్నాం ఒక ఇంపార్టెంట్ ఇది లైవ్ ఇది. అందుకని దయచేసి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేస్తే 10 మందికి చేరుతుంది, 10 మందికి చేరితే మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ మేమేమి డబ్బులేని తీసుకోకుండా ఫ్రీగానే చెప్తున్నాం. చాలామంది ఏ డౌట్ అడిగినా వాళ్ళు డబ్బులు అడిగి తీసి చెప్పి డౌట్లన్నీ క్లారిఫై చేస్తున్నారు, మంది ఫ్రీ లైవ్. సో దట్ మీరు కనీసం నేను మిమ్మల్ని నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే, దయచేసి లైక్ చేయండి. ఓకే, ఎస్వియు రీజన్ బీసీఈ గర్ల్ ఏపీ ఎంసెట్ ర్యాంక్ 19810. ఎస్వియు రీజన్ బీసీఈ గర్ల్ ఏపీ ఎంసెట్ ర్యాంక్ 19810, రైట్. 19810 అంటే మీకు బీసీఈ గర్ల్ అంటే మీకు సిఎస్సి కట్ ఆఫ్ వచ్చి 13,614 అని ఇక్కడ చూపిస్తోంది. సో సిఎస్సి అవకాశం కనిపించట్లేదు. మీకు సిఎస్డి 23,000 ఉంది, అలాగే సిఎస్బి 26,000 ఉంది, అలాగే సిఎస్ఎం అయితే 20,721 ఉంది, అలాగే సిఎస్టి అయితే 21,000 ఉంది. అంటే సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది మీకు, సిఎస్సి బ్రాంచ్ వచ్చే అవకాశం కనిపించట్లేదు. సో మీరు పిఆర్ఎస్హెచ్ఏ అనే పేరుతో అడిగారు, మీరు నంద్యాల కాలేజీ స్పెషలైజేషన్ డీటెయిల్ కావాలి అంటే మీరు ఏం చేస్తారంటే నాది ఈ ఛానల్లో ప్రశ్న అడగండి. అలాగే మీకు నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఇలా నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ నేను అక్కడ క్లియర్ చేస్తాను డెఫినెట్గా. ఈరోజు ముందు మన పుల్లారెడ్డి కాలేజ్ గురించి చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ పుల్లారెడ్డి కాలేజ్ గురించి మనం చెక్ చేసుకుందాం. సో కంగారు పడకండి, ఇంకా టైం ఉంది మీకు, కాలేజెస్కి కౌన్సిలింగ్కి ఇంకా టైం ఉంది. సో మీ అన్ని డౌట్సు మీకు క్లారిఫై చేసే బాధ్యత నాది. నేను ఖచ్చితంగా మీరు నన్ను ప్రశ్న అడిగిన ప్రతి వ్యక్తికి సమాధానం చెప్తాను, డోంట్ వరీ, ఐ విల్ టెల్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఓకే, సో కంగారు పడద్దు మీకు ఈరోజు కాబట్టి, రేపైనా ఖచ్చితంగా నేను మెసేజ్ అయితే మీకు పెట్టి తీరుతాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లేకపోతే ఈ యొక్క వీడియో మామూలు మన ఛానల్ వస్తుంది కదా దాని కిందైనా మీరు ప్రశ్న అడగండి, రైట్? ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ఇందాక మీకు అడిగారు వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. ఎస్వి రీజన్ బీసీ గర్ల్ 19 మీకు సిఎస్సి స్పెషలైజేషన్ వచ్చే అవకాశం ఉందండి. ఐ థింక్ మీకు డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. రెహానా అని పేరుతో అడిగారు, సో మీకు వచ్చే అవకాశం ఉంది. దయచేసి లైక్ చేయండి ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరూ. సార్ సిఎస్డి వర్సెస్ సిఎస్టీ విచ్ ఈస్ బెస్ట్? ఇక్కడ స్పెషలైజేషన్ దీపు అనే పేరుతో అడిగారు. సిఎస్డిఆర్ సిఎస్టీ వీటన్నిటిలో పెద్ద వేరియేషన్ ఏమి ఉండదండి మీకు. ఫస్ట్ సిఎస్సికి సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్కి మీకు వేరియేషన్ ఏముంటుందంటే ఓన్లీ ఫోర్త్ ఇయర్లో ఆర్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్లో మీకు స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ చెప్తారు. అప్పటివరకు మీకు అన్నీ రెగ్యులర్గా సిఎస్సిలో చెప్పే సబ్జెక్ట్సే చెప్తారు. వీటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ప్యాకేజెస్లో కూడా మీకు ఏం పెద్ద ఎక్కువ వేరియేషన్ ఏమి ఉండదు. సో సిఎస్సి స్పెషలైజేషన్ ఈ సిఎస్సి సిఎస్డి అంటే డేటా సైన్స్. సో డేటా సైన్స్ అంటే కొంచెం స్టాటిస్టిక్స్ దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సిఎస్డి తీసుకుంటే మీకు సిఎస్డికి ఉపయోగంగా ఉంటుంది. అలాగే సిఎస్ఎం అంటే సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్
మిషన్ లెర్నింగ్ అనుకుంటాను ఇది. ఇక్కడ సిఎస్ ఏ అని సిఎస్ఎం అన్నారు కాబట్టి మిషన్ లెర్నింగ్ అయి ఉండొచ్చు. సో సిఎస్ఎం అంటే మిషన్ లెర్నింగ్ అయి ఉండొచ్చు. సో మీకు ఆ సబ్జెక్ట్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకో. సిఎస్బి అంటే సిఎస్సి బిజినెస్ సిస్టమ్స్ అని ఉంటుంది, యాక్చువల్గా సిఎస్బిఎస్ అని ఉంటుంది మిగిలిన చోట, ఇక్కడ సిఎస్బి అన్నారు బిజినెస్ సిస్టమ్స్. సో ఇలా మీకు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఏదైనా పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. ఏయు రీజన్ ఓసీ బాయ్ 1,33,000. సో ఏయు రీజన్ ఓసీ బాయ్ 1,33,000 అంటే మీకు సిఎస్సి బ్రాంచ్లు వచ్చే అవకాశం ఏం లేదండి. మీకు మీరు ఓసీ బాయ్ అన్నారు కాబట్టి 1,33,000కి ఇక్కడ ఏం కనిపించట్లేదు. అసలు పుల్లారెడ్డి కాలేజీలో మీకు ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం లేదు ఓసీ బాయ్కి, రైట్. నెక్స్ట్ వచ్చిన తర్వాత పర్ల్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చా సార్? ఈ పర్ల్ యూనివర్సిటీ గురించి నాకు పెద్ద ఐడియా లేదండి, ఎందుకంటే మీకు నాకు ఐడియా లేకుండా నేను మీరు వెళ్ళమని నేను చెప్పడం కరెక్ట్ కాదు. లార్డ్ అని గేమింగ్ అనే పేరుతో అడిగారు. పర్ల్ యూనివర్సిటీ గురించి నాకు పెద్ద ఐడియా లేదు, దాన్ని చూసి ఒకవేళ నాకు టైం ఉంటే మీకు మళ్ళీ నెక్స్ట్ టైం మీకు చెప్పే అవకాశం ఉంటే ట్రై చేస్తాను. రమణ బాబు అని అడిగాడు, ఏయు రీజన్ 32,126 విత్ ఓసీ ఈడబ్ల్యూఎస్ సిఎస్సి వస్తుందా? మీరు 32,126 అంటే ఈరోజు మనం జి పుల్లారెడ్డి కాలేజ్ గురించి చూస్తున్నాం, మీరు ఈ కాలేజ్ గురించి అడుగుతున్నారని నేను అనుకుంటున్నాను రమణ బాబు. సో మీరు ఎంత ర్యాంక్ అన్నారు? 32,000 ఓసీఈడబ్ల్యూఎస్. ఓసీఈడబ్ల్యూఎస్ బాయ్ కట్ ఆఫ్ వచ్చి 32,000లో ఎక్కడ ఒకటి ఉందండి. 32,000లో మీకు సిఎస్బిఎస్ వస్తుంది. సిఎస్బిఎస్ కట్ ఆఫ్ వచ్చి 42,485 ఈడబ్ల్యూఎస్ బాయ్. రమణ బాబు అనే ప్రశ్న అడిగారు, మీకు జి పుల్లారెడ్డి కాలేజ్లో కర్నూలు జి పుల్లారెడ్డి కాలేజీలో మీకు సిఎస్బిఎస్ వచ్చే అవకాశం ఉంది, దాని కట్ ఆఫ్ 42,485. సో మీకు అర్థమైతే మీరు ఎస్తానో ఏదో మీకు అర్థమైందనో ఏదో ఒక మెసేజ్ పెడితే మీ డౌట్ క్లియర్ అయిందని నేను భావిస్తాను, రైట్. ఓకే, మీకు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ ఇంకా మీకు డిక్లేర్ చేయలేదు, ఇంకా టైం పడుతుంది ఏపీ ఎంసెట్ డేట్స్కి. సో యాక్చువల్గా కాలేజెస్ మీకు ఆగస్టు ఎండింగ్కి ఎప్పుడో కానీ స్టార్ట్ అవుతాయి. సో ఇంకా టైం పడుతుంది, డోంట్ వరీ. మీకు డేట్ వస్తే ఖచ్చితంగా ఫస్ట్ మీకు వీడియో వేసేది నేనే. ఎనీ హాస్టల్ ఫెసిలిటీ ఫర్ బాయ్స్? హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇక్కడ మీరు డీటెయిల్స్ మీరు ఇంకా నేను యాక్చువల్గా అన్ని డీటెయిల్స్ చెప్పకుండా క్వశ్చన్లు చదవను, కానీ చాలామంది కంగారు పడుతున్నారనే ఉద్దేశంతో ఈరోజు క్వశ్చన్లు చెప్తున్నాను. ఆర్జీఎం నంద్యాల వర్సెస్ జీ పుల్లారెడ్డి అనేది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అండి, ఎందుకంటే ఇది దీపు అనే పేరుతో అడిగారు. జీ పుల్లారెడ్డి కాలేజ్ ఈజ్ ద, నా ఒపీనియన్లో జీ పుల్లారెడ్డి ఈజ్ ద ఓల్డెస్ట్ కాలేజ్ కాబట్టి. ఎందుకంటే స్టేట్లో ఎవరిని అడిగినా ఒక టాప్ 10 టాప్ 15 అని పేర్లు చెప్తారు, దాంట్లో జీ పుల్లారెడ్డి అందరూ చెప్తారు. ఓల్డ్ కాలేజ్ కాబట్టి వీళ్ళ ప్లేస్మెంట్ డీటెయిల్స్ అవి ఇప్పుడు నేను చెప్తాను, వాళ్ళు ఏం ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు ఏంటి అనేది మీరు అవి కూడా చూడండి. చూసిన తర్వాత మీరు మీ డెసిషన్ మీరు తీసుకోండి, నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను. సో మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఓసీ కట్ ఆఫ్ ఎంత ఉందో చూద్దాం, ఎందుకంటే వీడియో తర్వాత చాలామంది చూస్తారు కాబట్టి ఓసీ కట్ ఆఫ్ సంగతి చూద్దాం ఫస్ట్. ఇక్కడ మన జీ పుల్లారెడ్డి కాలేజ్లో సిఎస్సి కోర్ సిఎస్సి లాంటి స్పెషలైజేషన్ లేకుండా అవుట్ సిఎస్సి కట్ ఆఫ్ ఎంత ఉందంటే ఓసీ బాయ్స్కి ఓసీ గర్ల్స్కి 13,614, 13,600 లోపల ర్యాంక్ వస్తే ఓసీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే సిఎస్సి ఎస్సీకి 27,996గా ఉంది, 27th అంటే 28,000 లోపల మీకు సీట్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు ఎస్టీకి అయితే 57,000 బాయ్స్కి, గర్ల్స్కి అయితే 72,000 లోపల వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంది ఎస్టీకి. సో బీసీఏకి 15,000, అలాగే బీసీబీకి 14,600, అలాగే బీసీసీకి 19,000, అలాగే బీసీడీకి 22,000, బీసీఈకి 13,000. జనరల్గా బీసీఈకి అన్ని చోట్ల అన్ని కాలేజెస్లో బీసీఈకి చాలా కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది ఈవెన్ యూనివర్సిటీలో, కానీ జీ పుల్లారెడ్డి కాలేజీలో బీసీఈ కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంది 13,614, బికాజ్ ఇక్కడ బీసీఈ క్యాండిడేట్స్ ఎక్కువ. సో బీసీఈ క్యాండిడేట్స్ జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా చాయిస్ ఫిల్లింగ్ చేసుకోండి, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా సరే. అలాగే ఈడబ్ల్యూఎస్ సిఎస్సి కట్ ఆఫ్ వచ్చి 14,744, అంటే 14,700 లోపల వస్తే ఈడబ్ల్యూఎస్ బాయ్కి సీట్ వస్తుంది. అలాగే 10,395, అంటే ఓసీ గర్ల్స్ కూడా ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది, 10,395 బాయ్స్ కంటే ఒక 4,000 లోపల కట్ అయిపోయింది కాబట్టి ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కూడా ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది జీ పుల్లారెడ్డి కాలేజీలో. సో ఈ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి,
అలాగే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీ అన్ని ప్రశ్నలకి ఇంకా మీకు కౌన్సిలింగ్ టైం పడుతుంది, సో మీకున్న నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ సిఎస్డి, నెక్స్ట్ సిఎస్ఎం. సిఎస్ఎంలో కొంచెం తక్కువ కట్ ఆఫ్ ఉంది కాబట్టి సిఎస్ఎం చూద్దాం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనుకుంటాను ఈ బ్రాంచ్ మోస్ట్లీ సిఎస్ఎం అంటే. సో దీంట్లో ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 15,556గా ఉంది, ఓసీ కట్ ఆఫ్ 15,500, దాని లోపల వస్తేనే ఓసీకి వస్తుంది. అలాగే ఎస్సీకి అయితే 78,000, ఎస్టీకి అయితే 1,40,000, బీసీకి అయితే 22,000, బీసీఏకి అయితే 22,000 ఉంది, బీసీబి గర్ల్స్కి అయితే 31,000 ఉంది కట్ ఆఫ్. అలాగే బీసీసీ కట్ ఆఫ్ వచ్చి బాయ్కి 15,500 ఉంది, అలాగే బీసీడీకి అయితే 20,000గా ఉంది కట్ ఆఫ్, బీసీఈ కూడా 20,000గా కట్ ఆఫ్ ఉంది, ఈడబ్ల్యూఎస్ అయితే 17,000గా కట్ ఆఫ్ ఉంది. సో ఈ లోపల వచ్చిన ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సిఎస్ఎం ర్యాంక్ బ్రాంచ్లో చేరచ్చు. సో నెక్స్ట్ వచ్చి సిఎస్టీ అనే ఈ బ్రాంచ్ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 21,442, అలాగే ఓసీ గర్ల్స్కి వచ్చి 26,072. సో 21,000 వచ్చేవారు వచ్చిన వాళ్ళకు కూడా సిఎస్టీ అనే బ్రాంచ్లో జీపుల్లారెడ్డిలో వస్తుంది. సో ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కాబట్టి ఈ సంవత్సరం 21 లోపల వచ్చిన వాళ్ళకు, 21,000 లోపల వచ్చిన వాళ్ళు అప్లై చేస్తే ఇక్కడ సిఎస్టీ అనే బ్రాంచ్ వస్తుంది. సో అలాగే ఈడబ్ల్యూఎస్ కనుక చూసినట్టయితే 16,500గా ఉంది, 16,500 కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్. సో సిఎస్టీ బ్రాంచ్ ఇది. దీని తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ వచ్చి సిఎస్డి అంటే డేటా సైన్స్, డేటా సైన్స్కి సంబంధించిన ఈ కంప్యూటర్ స్పెషలైజేషన్ బ్రాంచ్ ఓసీ కట్ ఆఫ్ వచ్చి 18,900గా ఉంది, అలాగే ఎస్సీకి 69,000, ఎస్టీకి 124 ఉంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎస్సీకి ఎస్టీకి చాలా కట్ ఆఫ్ ఎక్కువ ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఇక్కడ ట్రిప్ ఐటీడిఎం ఉంది ఇక్కడ. సో అందుకని ఆ కాలేజ్ ఉండడం మూలంగా వాళ్ళందరూ చాలామంది అక్కడ వెళ్ళిపోతున్నట్టున్నారు. సో పులారెడ్డి కాలేజీలో వీళ్ళకి ఎక్కువ ఎక్కువ ర్యాంక్ కూడా సీట్ వస్తుంది. సో నెక్స్ట్ ఈ సిఎస్డి బ్రాంచ్ బీసీఏ కనుక చూసినట్టయితే 20,000, బీసీఏ గర్ల్స్ అయితే 25,000, బీసీబి బాయ్ అయితే 26,000, అలాగే బీసీడి అయితే 26,000గానే ఉంది, బీసీఈ అయితే 23,000గా ఉంది. బీసీఈలో కొంచెం 23,000 వచ్చినా కూడా సిఎస్సి స్పెషలైజేషన్ వచ్చే బ్రాంచ్ ఇది సిఎస్డి. సో నెక్స్ట్ సిఎస్బి చూద్దాం, సిఎస్బి చూద్దాం. సిఎస్బిలో మీకు ఓసీ కట్ ఆఫ్ వచ్చి ఓసీ బాయ్స్ 20,000గా ఉంది, అలాగే ఎస్సీ ఎస్టీ చాలా ఎక్కువ కట్ ఆఫ్ ఉంది అప్లై చేసుకోవచ్చు, అలాగే బీసీఏ కట్ ఆఫ్ అయితే 38,000 ఉంది, బీసీఏ గర్ల్స్ అయితే 48,000 ఉంది కట్ ఆఫ్, అలాగే బీసీబి 35,000, బీసీసీ 20,000, అలాగే బీసీడి అయితే 26,690, బీసీడి 35,000, బీసీఈ అయితే 26,000గా ఉంది, బీసీఈ గర్ల్ అయితే 31,285గా ఉంది. సో ఇది ఇక్కడ మీకు కంప్యూటర్ స్పెషలైజేషన్ 4 బ్రాంచెస్ ఉన్నాయి, సిఎస్సీ ఒకటి, మొత్తం టోటల్గా సిఎస్సీకి సంబంధించిన 5 బ్రాంచ్లు ఉన్నాయి. అలాగే మీరు చూసినట్టయితే ఈసీఈ కూడా ఉంది ఇక్కడ, ఈసీఈ 23,000గా ఉంది, ఈసీఈ కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది ఇక్కడ ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్లో. అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే 27,000గా ఉంది ఈసీఈ బ్రాంచ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ ఈడబ్ల్యూఎస్ 27,000గా ఉంది కట్ ఆఫ్, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ అయితే 24,000గా ఉంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ పులారెడ్డి కాలేజ్లో కొంచెం జాగ్రత్తగా చూసుకుని మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే మంచిది. అలాగే ట్రిపుల్ఈ అయితే మీకు ఓసీ బాయ్స్ అయితే 57,000, ఓసీ గర్ల్స్ అయితే 68,000, అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే 70,000 కూడా వచ్చింది. ఇక్కడ ఈ ట్రిపుల్ఈ బ్రాంచ్కి ఎక్కువ కాంపిటీషన్ లేదనుకుంటాను, మోస్ట్లీ 70,000, 82,000 కూడా వచ్చింది. సో నెక్స్ట్ మెకానికల్ అయితే 68,000, 999, 1,06,000. సో ఇంకొక బ్రాంచ్ ఇక్కడ ఏముందంటే సివిల్ కూడా ఉంది. సో ఇక్కడ ఉన్నవి మొత్తం కంప్యూటర్కి సంబంధించిన స్పెషలైజేషను, సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ కలిపి 5 బ్రాంచ్లు, అలాగే ఈసీఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిలు, మొత్తం 5+4 9 ఉన్నాయి టోటల్గా. సో ఇది పులారెడ్డి కాలేజ్ గురించి. లో వాయిస్ వస్తుందంటున్నారు, ఒకసారి చెక్ చేయమా. సో ఇది జి పులారెడ్డి కాలేజీని గురించిన డీటెయిల్. సో ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
బీసీ బి బి బాయ్ బీసీ బాయ్ బీసీ బాయ్ అంటే బీసీలో కేటగిరీ చెప్పాలండి. గేమింగ్ అనే లార్డ్ గేమింగ్ అనే పేరుతో ఏదో అడిగారు మీరు. బీసీలు ఏంటి, బీసీఏనా బీసీ బీనా అని అది కూడా అడగాలి. ఐ థింక్ వాయిస్ ఈజ్ క్లియర్ అనుకుంటున్నాను. సో ఇంకెంతకంటే మ్యాక్సిమం గట్టిగా చెప్తాను. ఓకే, 9888 సిఎస్సి బాయ్ బీసీఈ బీసీఈ 9088 బీసీఈ అంటే వచ్చే అవకాశం ఉందండి. బీసీఈ బాయ్ 13614 కట్ ఆఫ్ ఉంది ఇక్కడ. సో మీకు మీకు నైన్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ అనే మీరు అడిగారు బీసీఈ బీసీఈకి. సో బీసీఈకి ఆ ర్యాంక్కి సీట్ వస్తుంది. షేక్ ఫయాజ్ అనే పేరుతో అడిగారు. మీకు సిఎస్సిలో సీట్ వచ్చే అవకాశం ఉందండి. సో ఇప్పుడు అంటే మా దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్లో చూస్తే మాకు గట్టిగానే వినిపిస్తుంది వాయిస్. ఐ థింక్ వాయిస్ గట్టిగానే వినిపిస్తుంది. సో ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ అన్నీ నేను చెప్పాను. ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎవరైనా కావాలంటే ఇది తీసుకోండి, మన స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మిగిలిన వాళ్ళు కావాలంటే, సో తర్వాత ఇక్కడ జీ పుల్లారెడ్డి కాలేజ్లో నెక్స్ట్ ఇక్కడ జీ పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ కాలేజ్ కర్నూలు, దీనికి ప్రైవేట్ కాలేజ్ సెక్టార్లో 19 ఉంది, 19గా ఉంది మొత్తం టోటల్ ప్రైవేట్ కాలేజెస్ ర్యాంకింగ్లో దీనికి 19గా ఉంది. గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ రెండూ కలిపితే దీని ర్యాంక్ వచ్చి 26గా ఉంది. సిఎస్సి మీరు అడిగారు, సిఎస్సి ఎండ్ ర్యాంక్ 13000 చేంజ్ ఉందండి. సిఎస్సి బీసీఈ ఎండ్ ర్యాంకు 13000 చేంజ్ ఉంది. సో ఒక్క నిమిషం అలా చూసి చెప్తాను నేను, ఒక్క నిమిషం. సిఎస్సి బీసీఈ థర్టీన్ థౌజండ్ 614 ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 13614 మీ డౌట్ క్లియర్ అయితే మీరు ఎస్ఎన్ఓ సంథింగ్ మీరు పెడితే మీకు నా వాయిస్ మీకు వినపడిందని నేను ఫీల్ అవుతాను. షేక్ ఫయాజ్ సో 13614 వచ్చింది సిఎస్సి బీసీఈ కట్ ఆఫ్. సో లాస్ట్ ఇయర్ లాస్ట్ ర్యాంక్ 13614 బీసీఈ. ఓకే, సో ఇప్పుడు మనం నేను చెప్పిన ర్యాంకులన్నిటికీ నేను లాస్ట్ ఇయర్లో వచ్చిన లాస్ట్ ర్యాంక్ అనమాట నేను కట్ ఆఫ్ చెప్పింది. సో మీరు విషయాలన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు అర్థం కాకపోతే మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ అయ్యి మీరు మీ డీటెయిల్ మీరు అడిగితే మీకు మీ డీటెయిల్ అన్నీ మీకు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మీకు టెలిగ్రామ్ ఛానల్ మీద ప్రెస్ చేస్తే మీరు ఆటోమేటిక్గా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతారు. మీకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏముంటుందంటే, మీరు ఏదైనా ప్రశ్నలు మనకి ఇలాగ లైవ్ లేకపోయినా కూడా మీరు దాంట్లో అయితే ప్లేస్మెంట్స్ గురించి కూడా చెప్తానండి, ప్లేస్మెంట్స్ కూడా చెప్తాను. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ప్లేస్మెంట్సే వస్తుంది. సో వన్ మినిట్. సో ఈ రకంగా మీరు డౌట్స్ అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను మిట్స్ చెప్పాను, మిట్స్ మదనపల్లి గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పాను. ఒకవేళ మీరు కనుక అది చూడకపోతే అది మన ఛానల్లో ఉంది వీడియో, మిట్స్ చూడండి. అలాగే అనంతపూర్ కూడా చెప్పాను మీకు ఆల్రెడీ.
జేఎన్టీయు అనంతపూర్ గురించి కూడా చెప్పాను. సో దాని గురించి కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. నా ఛానల్లో ఆల్రెడీ ఛానల్స్ ఉన్నాయి. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయండి. ఇక్కడ దీపు అనే పేరుతో అడిగారు. ఇక్కడ బాయ్స్కి సెపరేట్గా గర్ల్స్కి సెపరేట్గా చాలా బాగున్నాయి. హాస్టల్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంది. మీరు ఈ కాలేజ్ గురించి పెద్దగా మీరు ఎక్కువ ఏం ఆలోచించక్కర్లేదు. వన్ ఆఫ్ ద మీరు ఎవరిని అడిగినా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తారు కాబట్టి మీకు ఓకే. ఇక్కడ మీరు చూసినట్టయితే 208 ప్లేస్మెంట్స్ ఆల్రెడీ ఇచ్చారు. అంటే ఈ బ్రోషర్ ప్రింట్ అయ్యే టైంకి 208 ప్లేస్మెంట్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ వాళ్ళకి మీకు 208 ఆల్రెడీ ఈసీఈలోనే 208 ప్లేస్మెంట్స్ వచ్చాయి మీకు. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీకు ప్లేస్మెంట్స్ పర్సంటేజ్ 2002లో అయితే 97.7% చూపిస్తున్నారు. అదే 2020లో అయితే 2021లో అయితే 81.4 చూపిస్తున్నారు. ఇక్కడ ఏ కంపెనీలో ప్లేస్మెంట్స్ వచ్చాయి అనేది మీకు వాళ్ళు క్లియర్గా వీ గో విత్ మిట్సార్ పుల్లారెడ్డి. మీకు ఏ దగ్గర అయితే అదండి, మిట్స్ అయినా పుల్లారెడ్డి అయినా పెద్ద డిఫరెన్స్ ఏముండదు. మీకు సపోజ్ మీరు కర్నూలు అయితే మీరు కర్నూలు పుల్లారెడ్డిలో మీకు సీట్ వస్తే గో విత్ పుల్లారెడ్డి. అదర్వైజ్ మీరు మళ్ళీ మీకు మదనపల్లి అంటే మదనపల్లి కొంచెం దూరం కదా, అనంతపూర్ అనంతపూర్ మదనపల్లి. సో డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు మదనపల్లి దగ్గరలో ఉంటే గోఫర్ మదనపల్లి. రెండిట్లో ఏదైనా ప్లేస్మెంట్స్ అవి కూడా సేమ్ టు సేమ్ బాగానే ఉన్నాయి. ఎందుకంటే రెండు బాగా మంచిగా పేరున్న కాలేజెసే. రాయలసీమ అంటే ఫస్ట్ వచ్చే పేరు ఈ రెండు కాలేజెస్. తర్వాత మిగిలిన శ్రీ విద్యానికేతన్ కూడా వస్తుంది. దాని తర్వాత థర్డ్ ప్లేస్ ఎలా వస్తుంది, దాని తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ, దాని గురించి బాగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అలాగే దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ ఎస్వియు ఉంది. ఎస్వియు గురించి మర్చిపోయారు. ఎస్వియు ఉంది, అలాగే మన అనంతపూర్ కాలేజ్ ఉంది, జేఎన్టీయు అనంతపూర్ ఉంది. సో ఇలాంటి మెయిన్ కాలేజెస్ ఉన్నాయి. అంటే మిగిలిన కాలేజీలు తక్కువని కాదు, ఇవి బాగా పేరున్న కాలేజీలు. సో మీకు దాన్ని బట్టి మీరు చూడండి మీకు ఎక్కడ ఏ కాలేజీ బెటర్ అనుకోండి. మీరు ఏది దగ్గర అయితే ఎప్పుడైనా సరే, మీరు నిన్న కూడా మొన్న చెప్పాను నేను లాస్ట్ వీడియోలో, మీకు ఫస్ట్ మీరు దగ్గరగా ఉండడం ముఖ్యం. ఎందుకంటే టైం వేస్ట్ లేకుండా ఉంటుంది మీకు. ఇంటి నుంచి వెళ్ళి చదువుకునే అవకాశం, టైం వేస్ట్ లేకుండా ఎక్కువసేపు చదువుకోవడానికి టైం ఉంటుంది. సో మీకు ఫస్ట్ ప్లేస్ నియరెస్ట్ ప్లేస్ ఏది ఉంటే దాని ప్రయారిటీ ఇవ్వండి. దాని తర్వాత మంచి రిజల్ట్స్ ఉన్నది చూసుకోండి. సో మీకు ఇప్పుడు ఆల్రెడీ మీకు నేను చూపించాను కాబట్టి ఇక్కడ 2022 435 ప్లేస్మెంట్స్ అయ్యాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సిఎస్సి వాళ్ళకైతే మీకు 2022లో 99.3% ప్లేస్మెంట్స్ వచ్చింది. ప్లేస్మెంట్ పర్సంటేజ్ 2022లో కూడా 21లో కూడా 92.3 ఉంది. అదే 22కి వచ్చినప్పటికి 99.3గా ఉంది. సో ప్లేస్మెంట్స్ చాలా బాగున్నట్టు లెక్క. మీకు కనుక సిఎస్సి వాళ్ళకి ప్లేస్మెంట్స్ అయితే కంపెనీలన్నీ మీకు తెలిసినవే, ఇన్ఫోసిస్, విప్రో, ఐబీఎం, టీసీఎస్, టెక్ మహేంద్ర, అన్నీ ఎసెంచర్, అన్నీ ఎక్సలెంట్ కంపెనీస్ ఉన్నాయి లిస్ట్లో. సో దీన్ని బట్టి మీకు ప్లేస్మెంట్స్ కూడా మీకు ఏం డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. అలాగే మంచి అన్ని ఆల్ ఆర్ గుడ్ కంపెనీస్. మీరు ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్యాకేజెస్ గురించి ఏమున్నాయి దాని గురించి కూడా చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఓకే ఫీ స్ట్రక్చర్ గురించి. ఇక్కడ ఫీజు ఎంత అనే విషయం తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏ కేటగిరీలో కన్వీనర్ కోటాలో సీట్ వస్తే ఇక్కడ ఫీజు 70,000. ఏ బ్రాంచ్కైనా కన్వీనర్ కోటాలో సీట్ వస్తే 70,000. అలాగే బీ కేటగిరీ సీట్స్ గురించి చాలామంది అడుగుతుంటారు నన్ను అప్పుడప్పుడు. ఇంకా ఏ కేటగిరీ అవ్వకుండా బీ కేటగిరీ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ వీళ్ళు డీటెయిల్గా ఇచ్చేసారు. బీ కేటగిరీ కూడా 210,000 బీ కేటగిరీ సీటు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ర్యాంక్ ఉండి వాళ్ళకి సీట్ రాకపోతే పే చేయొచ్చు. అవి కంప్యూటర్ బ్రాంచెస్కి అయితే, అదే ఈసీఈకి అయితే 1,75,000. IEEE మెకానికల్ సివిల్ అయితే 1,00,000 రూపీస్. సో కేటగిరీ బి. సో మామూలు రెగ్యులర్ కన్వీనర్ కోటాలో మనకి కౌన్సిలింగ్లో వస్తే 70,000. సో ఇది ఫీ స్ట్రక్చర్ ఇక్కడ వీళ్ళు చెప్పింది. సో నెక్స్ట్ స్కాలర్షిప్స్ ఏమున్నాయని కనుక ఇక్కడ మనం చూస్తే ఇక్కడ స్కాలర్షిప్స్ కూడా వీళ్ళు ఈ జీ పుల్లారెడ్డి కాలేజ్ అదే చెప్తుంది. నేను మంచి కాలేజీ అని ఎందుకు చెప్తానంటే మీరు ఇక్కడ చూసినట్టయితే ద కాలేజ్ ఆఫర్స్ కంప్లీట్ ట్యూషన్ ఫీ వేవర్ ఫర్ ఆల్ ద 4 ఇయర్స్ ఆఫ్ ద బీటెక్ కోర్స్ టు స్టూడెంట్స్ హూ జాయిన్ దిస్ కాలేజ్ ఇస్ లెస్ దాన్ 2000 ర్యాంక్ ఇన్ ఎంసెట్. ఎంసెట్లో 2000 ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే 4 ఇయర్స్ ఒక్క పైసా కట్టకుండా చదువుకోవచ్చు. సో మీకు అది ఈ కాలేజీ గొప్పతనం ఏంటంటే అది. సో 2000 లోపు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏ కేటగిరీ ఏదైనా కానీ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా 2000 లోపల కనుక మీకు ర్యాంక్ వచ్చినట్టయితే మీకు ఈ కాలేజీలో టోటల్ ఫ్రీ
మీకేంటంటే మీకు ఒక్క రూపాయి కూడా ఫీజు అనేది మీరు ఏమి ఒక 50 పైసా ఫీజు ఏం కట్టక్కర్లేదు. ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు, ద కాలేజ్ ఆఫర్స్ కంప్లీట్ ట్యూషన్ ఫీ వేవర్, ట్యూషన్ ఫీజు కంప్లీట్గా వేవర్ చేస్తారట ఫర్ ఆల్ 4 ఇయర్స్ ఆఫ్ ద బీటెక్ కోర్స్ టు స్టూడెంట్స్ హూ జాయిన్ దిస్ కాలేజ్ విత్ లెస్ దాన్ 2000 ర్యాంక్ ఇన్ ఎంసెట్. అది సంగతి. సో మంచి కాలేజ్ అంటే ఫీజు వేవర్లు అలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చే అమ్మఒడి, సారీ మన జగనన్న విద్యా దీవెన అలాంటి పథకాలు కూడా మీకు అవైలబుల్ ఉంటుంది అని ఉద్దేశంతో రాశారు. కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫర్స్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్స్ టు ఎలిజిబుల్ స్టూడెంట్స్. అది మన గవర్నమెంట్ అలాగే ఇస్తుంటారు కాబట్టి ప్రతి సంవత్సరం. సో మీకు ఇది మీకు ఆ ఫెసిలిటీస్ ఉన్నవాళ్ళు దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మీకు గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇచ్చిన వాళ్ళు ఉంటే గవర్నమెంట్ ఫెసిలిటీస్ మీరు దాన్ని కూడా మీరు యూజ్ చేసుకుని మీరు దాన్ని కూడా పొందవచ్చు అని ఇక్కడ రాశారు. సో బీటెక్ ప్రోగ్రామ్ 3 ఇయర్స్ ప్రోగ్రామ్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉంది అని ఇక్కడ రాశారు. సో ఇక్కడ స్కాలర్షిప్స్ కూడా ఉంది, చాలామంది స్కాలర్షిప్స్ ఉన్నాయని అడుగుతుంటారు. జీ పుల్లారెడ్డిలో 2000 లోపల వస్తే జీ పుల్లారెడ్డి కాలేజీలో 4 ఇయర్స్ ట్యూషన్ ఫీజు వేవర్ ఉంది. సో ఇది చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి బాయ్స్ హాస్టల్ బిల్డింగు, ఇందాక ఎవరు అడిగారు హాస్టల్స్ బాగుంటాయని. సో ఇది వాళ్ళు ఇచ్చిన హాస్టల్ బిల్డింగ్ పిక్చర్స్. సో హాస్టల్ బిల్డింగ్, హాస్టల్ గురించి కూడా మీరు ఏం ఆలోచించవలసిన అవసరం లేదు. సో ఇది టోటల్గా మనం జీ పుల్లారెడ్డి, మీరు కనుక ఎవరికైనా కావాలనుకుంటే జీ పుల్లారెడ్డి గురించిన డౌట్స్ ఏమైనా ఉంటే, ఇప్పుడు లేట్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమైనా డౌట్లను అడగదలుచుకుంటే మీరు మీ డౌట్స్ని అడగచ్చు. జీ పుల్లారెడ్డి కాలేజ్ కర్నూలు గురించి చెప్తున్నాను ఈరోజు. మీరు జీ పుల్లారెడ్డి కర్నూలు గురించి విష్ణు, మీరు ఓకే, మీరు మీకు ఏం కావాలో అడగండి. ఒకవేళ మీకు కనుక డిమాండ్ ఉంటే, మొన్న యాక్చువల్గా జీ పుల్లారెడ్డి కాలేజ్ మొన్న ఒకళ్ళిద్దరు అడిగారు జీ పుల్లారెడ్డి చేయండి అని. సో కర్నూలులో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ కాబట్టి కర్నూలు కాలేజ్ గురించి చేశాను. సో విష్ణు భీమవరం గురించి కూడా, దాన్ని విట్టి బి అంటారు, ఆ విట్టి బి గురించి కూడా చేస్తాను డెఫినెట్గా. ఎందుకంటే ఇంతకుముందు చేసిన వీడియోలన్నీ అటువైపే చేశాను, ఎక్కువ యూఏయూ రీజన్లో ఉన్నాయి, ఒక 5-6 కాలేజీల గురించి చేశాను. ఇప్పుడు ఎస్వీ రీజన్లో ఉన్నవి చేస్తే ఎస్వీ రీజన్ వాళ్ళకి కూడా ఉపయోగంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఎస్వీకి స్టార్ట్ చేసి ఆల్రెడీ ఇప్పటికీ 2 కాలేజీలు చేశాను ఇవాళతో, ఇది 3వ కాలేజ్. సో ఇంకా ఎస్వీ రీజన్లో ఉన్న ఇంకొక 2-3 కాలేజెస్ ఉన్నాయి, అవి కూడా చేస్తాను. ఎందుకంటే ఎస్వీ రీజన్లో ఉన్న మన బెస్ట్ కాలేజెస్ గురించి, అలాగే ఎస్వీ రీజన్లో ఉన్న సిఎస్సి సీట్స్ గురించి సెపరేట్గా ఒక సెపరేట్ ప్రోగ్రామ్ చేస్తాను. ఎందుకంటే ఇలా కలిపి కాకుండా ఓన్లీ సిఎస్సి స్పెషలైజేషన్, ఎందుకంటే అది చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఆ సబ్జెక్టుకి చాలామంది ఎదురు చూస్తున్నారు. చాలామందికి తెలియట్లేదు ఏ కాలేజీలో చేరాలి ఏంటి అనేది. సో మీకు అన్ని కాలేజెస్ ఒకటే చోట చేర్చి ఉన్న బెస్ట్ కాలేజెస్ మీకు డీటెయిల్ చెప్పినట్టయితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి. సో మీకు అన్ని కాలేజెస్ గురించి డీటెయిల్ చేసే అవకాశం చేస్తాను డెఫినెట్గా. ఇంకా టైం ఉంది, అన్ని ప్రోగ్రామ్స్ అన్ని వీడియోలు చూడండి, చూస్తే మీకు అసలు అక్కడ ఏముంది, ఎంత తక్కువ ఉంది, మన కట్ ఆఫ్ ఎక్కువ ఉందా, లేకపోతే మీకు అక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఫీజు వేవర్ ఏమైనా ఉందా, మీకు హాస్టల్ ఫీజు ఎంత ఉంది అనేది డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. ఈ కాలేజ్ హాస్టల్ ఫీజు గురించి వాళ్ళు ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు. సో మోస్ట్లీ ఇది ఎంత ఓల్డ్ కాలేజ్ కాబట్టి పెద్దగా హాస్టల్ ఫీజులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఏం లేదు, రీజనబుల్గానే ఉండే అవకాశం ఉంది. సో ఇది ఈరోజు ప్రోగ్రాము. అలాగే మీకు ఏమైనా కావాల్సిన డీటెయిల్స్ ఉంటే మీరు ఇక్కడ పైన నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీద ప్రెస్ చేస్తే చాలు, మీరు దాంట్లో ఆటోమేటిక్గా జాయిన్ అవుతారు. సో మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ మీద ప్రెస్ చేసి మీరు జాయిన్ అయితే మీ క్వశ్చన్ మీరు అక్కడ నన్ను అడగచ్చు. సో నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను మీకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు పైన ఆల్రెడీ బెస్ట్ ఎడ్యు ఇన్ఫో జాయిన్ మై టెలిగ్రామ్ ఛానల్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా జాయిన్ అవుతావు. పైన ఇప్పుడు కామెంట్స్ పెడుతున్న దానిపైన బెస్ట్ ఎడ్యు ఇన్ఫో జాయిన్ మై టెలిగ్రామ్ ఛానల్ అని ఉంది, ఆ జాయిన్ మై టెలిగ్రామ్ ఛానల్ మీద నొక్కితే సరే మీకు డీటెయిల్స్ వస్తుంది. ఓకే, ఫీ ప్లేస్మెంట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, ఫీ గురించి ప్లేస్మెంట్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఒకసారి చూడకపోతే ఒకసారి వీడియోని వెనక్కి జరుపుకుని చూస్తే మీకు ఫీజు ఆల్రెడీ 70,000, ఇక్కడ గవర్నమెంట్ ఫీజు వచ్చి 70,000, మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తారు.
అలాగే మీకు ఈ బి కేటగిరీ సీట్లు కావాలంటే ఎంత ఉంటాయో దాని డీటెయిల్ కూడా ఆల్రెడీ నేను చెప్పాను. సో హాస్టల్ ఫీజు అనేది కూడా నామినల్గా ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు. ప్లేస్మెంట్స్ అయితే ఎక్స్ట్రా 91.8% ఎంత ఉంది ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను. నేను ప్లేస్మెంట్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా మీకు మీరు అడిగే దాని గురించి అన్ని వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను, టైం కూడా కావాలి కాబట్టి. సో డెఫినెట్గా ఈ కాలేజెస్ అన్నీ చేస్తాను కాబట్టి ప్రతిరోజు జనరల్గా 7 o'clock నా ప్రోగ్రామ్ నా ఛానల్లో లైవ్ ఉంటుంది. సో ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ అవ్వడం వలన కొంచెం లేట్ అయింది కాబట్టి, సో 7 o'clockకి మీరు జాయిన్ అవ్వాలంటే రోజు నా ఛానల్ చూస్తుండండి, 7 o'clock చూస్తుండండి. మీరు కావాలని అనుకున్న వాళ్ళు 7 o'clock ఒకసారి చెక్ చేస్తే మేబీ అది కనుక్కుంటే మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. మీకు మీ కామెంట్స్ రూపంలో మీ డౌట్లను అడిగితే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది. అలాగే నా ఛానల్లో ఇప్పటివరకు చేసిన అన్ని కాలేజెస్ ఉన్నాయి, కొంచెం టైం తీసుకుని ఒక్కొక్క వీడియో అన్నీ చూడండి. టైం ఉంది కాబట్టి అన్నీ చూస్తేనే మీకు ఎంత కట్ ఆఫ్ ఉంది, అక్కడ డీటెయిల్స్ ఏం చెప్పాను, ఎలా ఉంది అనే విషయం మీకు తెలుస్తుంది. సో మీకు ఫ్రీయే కాబట్టి మీరు అన్ని వీడియోలు చూడొచ్చు, మీకు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, అలాగే మీకు ఎలా ఇస్తే మీకు సీటు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అనే సబ్జెక్ట్ మీద కూడా మీకు కౌన్సిలింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ విషయాలు కూడా చెప్తాను నేను. ఇంకా టైం ఉంది కాబట్టి ఇది 2 hourly అయిపోతుంది ఆ విషయాలు చెప్పడానికి. సో టైమ్లీ అప్పుడు మీకు చెప్పే టైంకి మీకు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. సో ప్రోగ్రామ్ని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొకసారి లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి ప్రోగ్రామ్ని. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీ గురించి డౌట్లన్నీ మీరు అడిగితే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీకున్న డౌట్స్ అన్నీ చాలా వరకు క్లియర్ చేశానని నేను అనుకుంటున్నాను. సో రేపు మరో కాలేజీతో రేపు మళ్ళీ 7 o'clockకి మన ప్రోగ్రాంలో లైవ్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా 7 o'clockకి లైవ్లో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోండి. మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే నా ఛానల్లో అడగండి, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో అయితే నాకు టైం ఉన్నప్పుడు వాటిలో సమాధానం చెప్తూ ఉంటాను. సో ఈరోజుకి ఈ ప్రోగ్రామ్ని ఇంకేమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడిగితే చెప్తాను. ఏపీ ఎంసెట్ ర్యాక్ 5187 ఓసీ బాయ్ ఎస్ఆర్ఎం సిఎస్సి రావచ్చు సార్. ఇప్పుడు ఈరోజు నా దగ్గర డీటెయిల్ లేదండి, మీరు నేను అది రీసెంట్స్లో పెట్టలేదు. ఇవాళ నిన్న మొన్న లాస్ట్ టైం చెప్పినప్పుడు ఇంతకుముందు ప్రతిరోజు చాలామంది ఎస్ఆర్ఎం గురించి వీటి గురించి ప్రతిరోజు చాలామంది అడిగారు. మొన్న 2 days back మిట్స్ చేసిన రోజు రీసెంట్స్లో పెట్టి చాలామంది కోసం నేను వెయిట్ చేశాను, కానీ ఆ రోజు ఎవరు అడగల. సో మీరు డీటెయిల్ తెలుసుకోవాలంటే మీరు కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు రోజు నేను టైం కూడా క్లియర్గానే చెప్తున్నాను, 7 o'clock ఉంటుంది. ఎప్పుడైనా రేర్గా కొంచెం టైం అటు ఇటు అవుతుంది, కానీ మీరు మీ ప్రశ్నని కామెంట్ రూపంలో అడగండి, నేను మీ డౌట్స్ క్లారిఫై చేసే అవకాశం ఉంది కాబట్టి. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే రోజు నా లైవ్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా కాలేజ్ గురించి స్పెసిఫిక్గా కావాలంటే ఎక్కువ మంది ఒక కనీసం 3 or 4 గురైనా అడిగితే ఆ కాలేజ్ గురించి ఫస్ట్ ప్రయారిటీలో చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇది ఈరోజు ప్రోగ్రామ్. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. రోజు 7కి నా ప్రోగ్రాంలో లైవ్ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి, ఎందుకంటే పాపం గైడెన్స్ లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తే వాళ్ళకి మంచి కాలేజీలో జాయిన్ అవుతారు. చాలామంది వెబ్ ఆప్షన్స్ ఇష్టం వచ్చినట్టు ఇచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం కాబట్టి, ఈ సంవత్సరం మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడాలని నేను అనుకుంటున్నాను కాబట్టి. సో మీ నా ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ అడగండి. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్, బాయ్ బాయ్.